హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప. పుష్ప పార్ట్ 1 ఏ స్థాయిలో హిట్ అందుకుందో మనకందరికీ తెలిసిందే. ఇక పుష్ప 2 కి సంబంధించిన చిన్నపాటి టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, అటవీ ఆఫీసర్ తో పుష్ప డి అంటే డి అనడం తొలి భాగంతో ముగిసింది. అదే లైన్ లో మళ్ళీ భాగం కూడా ముందుకు వెళ్తుందని అంతా అనుకుంటున్నారు. వేర్ ఈజ్ పుష్ప అంటూ వదిలిన చిన్న బిట్ లో కూడా పుష్ప బుల్లెట్ గాయాలు తగిలి తిరుపతి జైలు నుంచి తప్పించుకున్నాడు. అంటే కథ అదే లైన్ లో వెళ్తుందని అనుకున్నారు, కానీ ఫుల్ వీడియో వచ్చి ఆ ఇంట్రెస్ట్ ను చంపేసింది. చాలా అంటే చాలా సినిమాలు, ఇంకా చెప్పాలంటే శంకర్ మూవీ అయిన జెంటిల్ మ్యాన్ సినిమాలో హీరోను రాబిన్ హుడ్ లా చూపించే ప్రయత్నమే చేశారు. పుష్ప ఎర్ర చందన స్మగ్లర్ గా నేరం చేయడం లేదు, అలా సంపాదించిన డబ్బును పేదలకు పనిచేస్తూ హీరో అవుతున్నాడు. అయ్యాడు కూడా అని చెప్పడానికే వాడుకున్నారనమాట ఆ బిట్లు. పుష్ప ఏమయ్యాడు, పుష్ప మద్దతుదారులు ఎలా తిరగబడ్డారు, పుష్ప జనాలను ఆదుకునేవాడని ఎలా చెప్పారు, పుష్ప కోసం గాలింపు సీన్లు ఇవేమి తెలుగు తెరకు కొత్త కాదు. సుకుమార్ కూడా కొత్తగా విజువల్స్ ఏమి చూపించలేదు. పులుల కోసం ఏర్పాటు చేసిన నైట్ కెమెరాలో పుష్ప జాడ తెలిసిన తీరు ఒక్కటే కొత్తగా ఉంది. పులి కూడా పుష్పను చూసి అడుగు వెనకేసింది అనేది కొత్త పాయింటే, మిగిలిందంతా పాతకాలపు రొట్టె. సుకుమార్ ఇలాంటి దానితో పుష్పను తీసుకెళ్తారని ఊహించడం కష్టం. ఇది పుష్ప గాడి రూల్ అంతే. పుష్ప 2 పై అంచనాలు తార స్థాయిలో ఉందన్నమాట. ఈ చిన్నపాటి బిట్టు కూడా ప్రేక్షకులను బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. మరి చూద్దాం పుష్ప 2 మూవీ ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుంది అనేది.